तूर्पु गोदावरी जिला राजानगर नियोजकवर्गम कोरकोंड अग्रहारं में रामानुजा कुटुंबी मोदटि अंतस्तु भवनं प्रारंभोत्सव कार्यक्रम निर्वहिंचारु। श्री वैष्णवी आध्यात्मिकतनु प्रपंचानिकि 9 मंदि जीआर स्वामुलनु अंदिंचिन गुरुवु तेलुगुचेर्लकु अंधाडे गोपालस्वामी जन्मस्थानं कोरकोंड ग्राममे अनि श्री त्रिदंडि श्रीरामचंद्र जीआर स्वामी पेर्कोन्नारु। కోరుకొండలో శ్రీ వైష్ణవ సంఘ రామానుజ కూటం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామచంద్ర జిఆర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। కోరుకొండ శ్రీ వైష్ణవ సంఘం గౌరవ అధ్యక్షులు ఉభయ వేదాంత ప్రవీణ శ్రీ పరసర లక్ష్మి నరసింహ భట్టర్ స్వామి అధ్యక్షులు ఉభయ వేదాంత ప్రవీణ పరసర రంగరాజు భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర జిఆర్ స్వామి మాట్లాడుతూ భారతదేశంలోను నేపాల్ తదితర దేశాలలో గోపాలాచార్య స్వామి వారి ప్రతిష్ట ఎంతో ఉందన్నారు। ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవ స్వాములు ఇరగవర్పు కృష్ణమాచార్యులు చక్రవర్తి మాస్టారు గొట్టుముకుల అన్నమాచార్యులు కొచ్చర్ల చక్రపాణి భావన రాంబాబు ఉప్పలపాటి వీరస్వామి బుల్లి బుజ్జిబాబు రావణపు సీతాదేవి తదితరులు పాల్గొన్నారు। అలాగా అలా ఉన్నటువంటి అతిథి సత్కారం అతిథి సత్కారం చేసినటువంటి ఆ భాగవత గజాధనం భాగవతం ఉండడానికి భాగవత భవనం అంటే రామానుజ కూటం ఇది ఎవరి శ్రీ వైష్ణవ సంఘ రామానుజ కూటం తర్వాత ఇప్పుడు శ్రీ వైష్ణవ అంటే మన అందరికి కూడా అతిథుల యొక్క తది ఆరాధన సాపాడు అది వర్షంగా ఇప్పుడు జరిపిస్తున్నారు। అది మాత్రం కాదు ఎందుకు ఇక్కడ చేయాలి అనుకుంటే మన ఎంతో మంది భక్తులు వస్తున్నారు కోరుకుని గుంపులు రావడం లేదు ఇప్పుడు కోరుకుంటే చాలా డెవలప్ అయిపోయింది శనివారం చూస్తే 5-6 బస్సులు ఉంటున్నాయి అలాగే కొట్టెక్కే వారు ఎక్కువ ముందు ఉంటున్నారు భయపడడం లేదు కొట్టెక్కడానికి కూడా ఇంకా చెప్పాలంటే నేను కూడా ఊరు కొట్టెక్కాను ఈ కాలుతో ఎందుకంటున్నానంటే ఇది నరసింహస్వామి అందరినీ అలాగా ఆకర్షిస్తున్నారు ఆకర్షించడం వలన ఇక్కడ భావదోత్తములు చాలా మంది వస్తున్నారు అటువంటి భావదోత్తములకి రాత్రి సాయంత్రం వచ్చారనుకోండి మా అర్చకులు సాయంత్రం దగ్గర లేరు మోడీ అని పంపించేస్తారు అప్పుడు పోయినప్పుడు వాళ్ళు ఇవాళ ఉండి చేయించుకోవాలి అంటే ఈరోజు రాజమండ్రిలో వెళ్ళాలంటే అన్ని 3-స్టార్ 4-స్టార్ 5-స్టార్ హోటల్స్ అది అక్కడైతే ఎంత అవుతుంది 2,000 3,000 4,000 ఇచ్చుకోవాలి ఇక్కడైతే అలాంటిది కాదు ఎంత ఉచితంగా ఇవ్వగలరు ఉచితం చెప్పలేదు ఎంత ఇవ్వగలరు ఆసక్తి ఉన్నవారు దీనికి ఉన్నాయి అది మాత్రం కాదు చిన్న చిన్న ఫంక్షన్స్ జరగాలంటే కోరుకున్న వాళ్ళకి ఈ భావన కూడా భావన కూడా అనేది ఉపయోగించవచ్చు ఏదో ఆ రేటు ఉచితమా లేకపోయినా కూడా చాలా చౌక తక్కువ ఉంటుంది ఎందుకోసం అది అంటే ఇక్కడ మెయింటెనెన్స్ అంటారు साक्षात రామచంద్ర జీవస్వామి గారు కృష్ణ శ్రీమన్నారాయణ రామానుజ జీవస్వామి గారు మంగళాశాసనంతో ఇవాళ రామానుజు కూటం అంతస్తు మొదటి అంతస్తు కార్యక్రమాన్ని పూర్తి చేసిన మా అన్నయ్య గారికి ముఖ్యంగా చాలా కష్టపడి కార్యక్రమం నేను చేయలేను అంతా అన్నయ్య గారే ఏర్పాటు చేశారండి అలాంటి అన్నయ్య గారికి లక్ష్మీ నరసింహస్వామి గారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం వచ్చిన భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఈ రామానుజ కూటం ఇవాళ వైభవంగా మొదటి అంతస్తుతోటి వైభవంగా ఉందంటే మీ యొక్క సహకారంతో చాలా వైభవంగా జరిగింది మీ అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి దాతారం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం
శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశిక మహం శరణం ప్రపద్యే. ప్రియ భగవత్ బంధువులారా, ఈ కోరుకొండ గ్రామం అంటే మాకు చాలా ప్రియమైనదిగా మేము భావిస్తాం. ఎందుకు అంటే ఆచార్య సంబంధం ఉన్నది కనుక. సాక్షాత్తుగా 9 మంది జీయర్ స్వాములకి ఆచార్యులైనటువంటి మహానుభావులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు, తెలకచర్ల కందాడై గోపాలాచార్య స్వామి వారు అవతరించినటువంటి స్థానం ఇది. వారు ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఈ కోరుకొండ అనేటువంటి గ్రామంలో అవతరించి మన భారతదేశం అంతా కూడా, ఇంకా చెప్పాలి అంటే మన భారతదేశాన్ని దాటి నేపాల్ దేశంలో కూడా అత్యంతమైనటువంటి విఖ్యాతి గడించినటువంటి మహానుభావులు. జ్ఞానం చేత, అనుష్ఠానం చేత వారికన్నా ఇంకా ఎవరు లేరు అని అనిపించినటువంటి మహానుభావులు వారు. జ్ఞానానుష్ఠానాలు అనేటువంటివి రెండు రెక్కలట పరమపదాన్ని చేరడానికి మనకి. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటే తప్ప ఆకాశంలో ఎట్లాగైతే ఎగరలేదో, అలాగే ఒక వ్యక్తి పరమపదం అనేటువంటి పరమాకాశానికి చేరాలి అంటే జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి 2 రెక్కలు ఉండాలట. అలాంటి ఆ జ్ఞాన అనుష్ఠానాలను చెప్పబడేటువంటివి పరిపూర్ణంగా కలిగినటువంటి మహానుభావులు గోపాలాచార్య స్వామి వారు. అలాగే పెద్దజీయర్ స్వామి వారు, చిన్నజీయర్ స్వామి వారు ప్రారంభించారు సభలు, కానీ నిరాటంకంగా జరుగుతున్నటువంటిది కోరుకొండలోనే. ఆనాడు 75వ సభలో మేము పాల్గొన్నాం, తర్వాత 90 ఇప్పుడు వస్తున్నది అని వినేటప్పటికీ చాలా సంతోషంగా ఉంది. పాల్గొంటాం అవకాశాన్ని. ఇవి ఇలా ఇలా కనీసం 2 శతాలు పూర్తి చేసుకోవాలని మా కోరిక, గోపాలాచార్య స్వామి వారి యొక్క సంకల్పం. అలాగే మన పరాశర భట్టర స్వామి వారి యొక్క దీక్ష అద్భుతమైనటువంటి రీతిలో ఈ కోరుకొండలో ఇప్పటికీ కూడాను దర్శనమిస్తూ ఉంటుంది. ఎలా కోరుకొండ వచ్చాము అంటే ఫస్ట్ మొట్టమొదట జ్ఞాపకం వచ్చేటువంటిది గోపాలాచార్య స్వామి వారు, పరాశర భట్టర స్వామి వారు, సుదర్శన భట్టర స్వామి వారు. అలాగా ఉండేటువంటి దీంట్లో పరాశర భట్టర స్వామి వారు, సుదర్శన భట్టర స్వామి వారి యొక్క తిరుకుమారులైనటువంటి నరసింహ భట్టర స్వామి వారు అయితే, రంగరాజ భట్టర స్వామి వారు అయితే, పేర్లు ఇద్దరివి ఒక రకంగా ఉన్నా వారు వారు చేసే కైంకర్యాన్ని కూడా ఇప్పుడే భట్టర స్వామి వారు వివరించి ఉన్నారు. వీరిద్దరూ కూడాను 2 చోట్ల కైంకర్యం ఆగకుండా నిరాటంకంగా జరిపిస్తూ అటు రంగనాథులకి ఇటు నరసింహస్వామికి ఇద్దరికీ కూడా ప్రియమైనటువంటి సంతానంగా విలసిల్లుతున్నారు. వారిద్దరికీ కూడాను పరిపూర్ణంగా ఆరోగ్యం ఉంది. గోపాలాచార్య స్వామి గారు అంటూ ఉండేవారు, నడిగడ్డపాల ఆశ్రమంలో మేము చదువుకునే రోజుల్లో పెరుమాళ్ళ కోవెల చుట్టూతా ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మేము చేయి పట్టుకోవాల, వారు ఆ చేయి పట్టుకొని అలా నడుస్తూ ఉన్న సమయంలో ఒకరోజు అడిగారు, ఏమయ్యా తిరువాయిమొళిలో ద్వాదశాక్షరి ఉంది తెలుసా నీకు అన్నారు. ద్వాదశాక్షరి అంటే అనేక సార్లు అనేక చోట్ల పెరుమాళ్ళ యొక్క వాసుదేవ సంబంధమైనటువంటి నామం వస్తూనే ఉంటుంది కదా అనే ఉద్దేశం మాకు కలిగింది, కానీ తెలుసు అని పెద్దల దగ్గర చెప్పకూడదు తెలిసినా కూడా. మాకు తెలియకుండా తెలుసు అని ఎలా చెప్తాం, చెప్పలేకపోయాం. అడిగాను అడిగాను అన్నాం మేము.
అంటే వెంటనే చేయి పట్టి ఇలా లాగారు, లాగి మమ్మల్ని ఎలర్ట్ చేసి వెంటనే అన్నారు, కూవి కొళ్ళు కాలం ఎన్నం కురుగాదో అన్నారు.